ओम श्री गणपति हवामहे ब्रह्मणाम साधन श्री महागणाधिपते सदा सदाशिवसमाचार्यपर्यताम् वन्दे गुरुपरम्परा ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः आत्मैवेदमग्र आसीत् సృష్టి కి పూర్వము ఫలానాది ఉండెను అని చెప్పడం కాదు వాక్యం. అలాగే దాన్ని చెప్పకూడదు. అలా చెప్పారంటే వాళ్ళు సరిగ్గా చూడలేదు. సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు ఉండెను, పరమాణువులు ఉండెను, ప్రధానం ఉండెను, అలా కాదు వాక్యం. ఎందుకంటే వాక్యంలో ఆత్మైవ అగ్ర ఆసీత్ అని కాదు, ఆత్మైవ ఇదం అగ్ర ఆసీత్. అది అది చాలా ప్రధానమైన అంశం. సృష్టికి ముందు బ్రహ్మదేవుడు ఉండేవాడు, పద్మంలో కూర్చునేవాడు, లేకపోతే పరమాణువులు ఉండేవి, లేదా ప్రధానం ఉండేది, అదేదో వికారం వచ్చి ఇలా అయింది అలా చెప్పడం ఉంది అభిప్రాయం కాదు. అలా చెప్పినప్పుడు అది నిమిత్త కారణం కావచ్చు, ఉపాదాన కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా కాకుండా ఈ జగత్తు ఇదం, ఈ జగత్తు, ఈ జగత్తు ఈ రూపంగా సృష్టించబడుటకు ముందు అసలు సృష్టి జరిగిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ జగత్తు సృష్టింపబడకుండా ఇప్పుడు ఎలా ఉందో సర్వకాలంలో ఎందో అలాగే ఉండేది. నిన్న ఎలా ఈవేళ ఎలా ఉంది, నేను ఉన్నట్టే ఈవేళ ఉంది. నిన్న ఎలా ఉంది, మొన్న ఉన్నట్టే నేను ఉన్నది. జగత్తు ఎప్పుడు అలాగే ఉంది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే అప్పుడు ఇంకా సృష్టి ఉండదు. కానీ అది తప్పదు. దాన్ని మనం చూస్తే మన అనుభవాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే స్పష్టమైపోతుంది. ఎందుకంటే విత్తనాలు, మొక్కలు, చెట్లు, పండ్లు, కాయలు అన్ని పుడుతున్నాయి, గిట్టుతున్నాయి. మీరు ఎటు చూసినా పుట్టుట గిట్టుట అనేది ఈ జగత్తు యొక్క ప్రధాన లక్షణం. పుట్టుట గిట్టుట లేకుంటే అసలు జగత్తే కదది. జాయతే గచ్చతి ఇది జగత్. జాయతే ఇది జం, గచ్చతే ఇది గచ్చతి ఇది గం. జంచ తత్ గంచ. అప్పుడు హ్రస్వస్య కృతి కృతి తుక్ అని ఒక తుకాగమం లాంటిది ఏదో చేసి ఒక అక్కడ కృత్వచయం పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ కృత్వచయం కూడా పవర్ణము విద్వర్ణముగా కలిగిన కృత్వచయం వస్తుంది. అప్పుడు తుకాగమం వస్తుంది. హ్రస్వం కదా జగ అని హ్రస్వం కదా. గం ధాతువు మీద కృత్వచయం చేస్తే గా అయ్యి అప్పుడు తుక్కు అనే ఆగమం వచ్చి జగత్తం తుక్కు అర్థమంత వస్తుంది కిత్తు కనుక. కాబట్టి పుట్టడం గెట్టడం దాని లక్షణం. కాబట్టి జగత్తును పట్టుకుని ఇది ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ ఇలాగే ఉంది అనే మాట ఎలాంటిదంటే ఓ పండు చూపించి ఈ పండు ఎప్పుడూ ఇలాగే ఉంది, ఇది కొత్తగా పుట్టింది కాదు, ఏమీ కాదు, ఇలాగే ఇంతకుముందు ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంటుంది, ఈ భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందంటే అది జరిగిందంటే ఎక్సెప్ట్. కాబట్టి జగత్తు పుట్టి గిట్టేదాని పేరు జగత్తు. కాబట్టి జగత్తు అసలు పుట్టుకే లేనిది అనే వాదము తోసిపుచ్చబడేది. ఆ వాదం కర్మమీమాంస ఉంటుంది. వాళ్ళు అలా పెట్టారు, అలాంటి వాదం పెట్టారు. ఈ రిచువల్స్ చేస్తూ ఉంటారు సరే, వీళ్ళకి ఏమీ తెలియదు అసలు. వాళ్ళు రిచువల్స్ యొక్క శాస్త్రం ఏంటి, మీమాంస శాస్త్రం కదా. మీమాంసకులు దేవుణ్ణి ఒప్పరు, అది కూడా తెలియదు. మీమాంసకులు జరం మీమాంసకులు, నవ్య మీమాంసకులు అని రెండు రకాలు. అంటే ప్రాచీన మీమాంసకులు దేవుణ్ణి ఈశ్వరుణ్ణి వాళ్ళు ఒప్పరు, బహుదేవతలను స్వీకరిస్తారు తప్ప ఈశ్వరుణ్ణి ఒక ఏకేశ్వరుణ్ణి ఒప్పరు. తర్వాత దేవతకి విగ్రహాన్ని ఒప్పరు. మీరు ఎక్కడికి వెళ్ళినా కర్మంటే ముందు విగ్రహం పెడతారు. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాను అంటాడు. యజ్ఞంలో విగ్రహం ఉండదు. వేదంలో చెప్పిన
ప్రకారం యజ్ఞంలో విగ్రహం ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట మంచి పెద్ద విగ్రహం ఒకటి తయారు చేయించి ముందు అక్కడ ముందు అందరికీ ముందు వెళ్ళగానే ఎప్పుడు ఇంట్లో పెడతారు. వెంకటేశ్వర స్వామి విగ్రహమో అమ్మవారి విగ్రహమో ఏదో ఒక విగ్రహం పెడతారు. విగ్రహం పెట్టి ఏం చేస్తున్నావు అంటే యజ్ఞం చేస్తున్నాను. దీని మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదాల నుంచి వచ్చిందంట. మీమాంసకులు కనుక చూసినట్లయితే శబరస్వామి కుమారుల రొట్టు మొదలైన వాళ్ళు కనుక మేము స్వర్గం నుంచి అక్కడి నుంచి పట్టుకొచ్చి నిలబడితే వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకుంటారు. అంటే కష్టాలు అలా ఇవాల్వ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీమాంసకులు సృష్టిని యాక్సెప్ట్ చేయరు. మోడర్న్ సైన్స్ కాస్మాలజీలో కూడా ఫ్రెడ్ హాయిల్ అనే ఒక ఫిలాసఫర్, ఒక కాస్మాలజిస్ట్ ఉంది, గొప్ప సైంటిస్ట్, ఆయన కూడా సృష్టి లేదు అని ఒక థియరీ పెట్టాడు, స్టడీ స్టేట్ థియరీ. దాన్ని సైంటిస్ట్ దాంట్లో సూచించారు. 1964లో జరిగిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో ఆ స్టడీ స్టేట్ థియరీని రిజెక్ట్ చేసి వాళ్ళు. కాబట్టి సృష్టి లేదు అనే మాట లేదు, సృష్టి ఉన్నది, సృష్టి జరిగినది. అయితే సృష్టి అని మీరు ఎప్పుడైతే అంటారో దానికి మస్తిష్కం అంటే వీడు ఆలోచించి పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు లోకంలో ఎవరినైనా అడగండి సృష్టి ఎవరు చేశారా అని అడగండి, అడిగితే వైష్ణవులు ఏమని చెప్తారు, విష్ణువు చేశాడు చెప్తారు. వీళ్ళు చూసి వచ్చినట్టు చెప్తారు, విష్ణువు చేస్తుంటే వీడు తొలి చూసినట్టు చెప్తారు. విష్ణు నేను వచ్చిన ఒక టీవీ ఛానల్లో విన్నా, ఆయన ఏమని చెప్తున్నారంటే లోకంలో పెద్ద పెద్ద భ్రమలు ఉన్నాయి, అది కరెక్టే. ఒకరోజు ఏమిటి అని చెప్పి దాంట్లో మతలో మత అక్కడ ఉంటుంది. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడని కొందరు భ్రమపడుతున్నారు, కాదు విష్ణువు సృష్టి చేశాడని ఇంకో కొందరు భ్రమపడుతున్నారు. ఇవన్నీ కూడా భ్రమలు మాత్రమే. వాస్తవంలో సృష్టి చేసినది శివుడే. ఆ శివుడే బ్రహ్మదేవుణ్ణి విష్ణువుని కూడా సృష్టించినాడు. ఆ సంగతి వీళ్ళకి ఎవరికి తెలియదు అధ్యాత్మ వాళ్ళు అలా భ్రమపడి చెప్తున్నారు. ఆ సంగతి నాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు, ఒక ఆయన చెప్తున్నారు. చూడండి వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన విషయాన్ని కాదు లోకంలో ఆలోచన ఎలా ఉంటుందంటే సృష్టి చేసేటు అంటే ఆ సృష్టికి ఉపాదానం ఏమేమి ఎవడో ఆలోచించారు. ఎవరికీ అక్కర్లేదు. వీళ్ళందరికీ కావాల్సిందంటే ఆ సృష్టి చేసిన మురగాడేవాడనే తప్ప ఉపాదానం ఏది అని ఆలోచన చేయాలి. మునగాడేవాడో కావాలి. ఆ మునగాడు శివుడా, బ్రహ్మయా, విష్ణువా, లేదా అయ్యప్పనా, శాక్తేయులు ఉన్నారు. వీళ్ళందరి పై వాళ్ళు వాళ్ళన్నారు వీళ్ళందరూ సృష్టి చేయలేదు. సృష్టి చేసే హక్కు మొగాడికి లేదు. సృష్టి అన్నది స్త్రీ చేయాల్సి ఉంటుంది, మొగాడు ఏం చేస్తారు కూడా తలకాయ. అంచేత అమ్మవారు చేశారు సృష్టి, శివుని కూడా ఆమె సృష్టించారు, విష్ణువుని కూడా ఆమె సృష్టించారు అని వాళ్ళు, అది ఇంకొక తీరి. ఈ రకంగా ఉపాదానం అనే మాటను ప్రక్కన పెట్టి సృష్టి చేసినది మొగాడేవడమే దెబ్బలాటంలోనే మతాలన్నీ కొట్లాడుకుంటూ ఉంటారు. అది ఎప్పటికీ తేలింది కాదు, ఆ కండిషనింగ్ అలా ఉంటుంది. వేరే మీరు వేదాంతంలోకి రాగానే ఉపాదాన కారణం అంటే ఉపాదానమే, మరో కారణం గురించి అసలు ఇక్కడ ప్రసక్తి లేదు. మరి నిమిత్తం ఏంటంటే తర్వాత ప్రశ్న వస్తే దానికి సమాధానం వస్తుంది. కారణము అంటే ఉపాదానం. నగకు నగ నగ అంటే నెక్లెస్ మొదలైనటువంటి ఆభరణానికి కారణమేమి అంటే కంసాలి వాడమో లేదా జాయిస్ చదువుకోనో అలా చెప్పకూడదు. బంగారము అని చెప్పాలి. అది దాన్ని ఆలోచించే పద్ధతి. ఈ ఆలోచన సాంఖ్యులు ఉండేది, దార్శనికులు అలా ఉండేవారు. దార్శనికులు సాంఖ్యులు ఏమన్నారంటే ప్రధానము అనే ఒకటి సత్వరజస్తమో గుణాత్మకము, ఆ గుణముల యొక్క సామ్యావస్థ ప్రధానము, అది ఉపాదానము. దాని నుంచి సృష్టి వచ్చింది అంటే అర్థమంటే సృష్టికి పూర్వము ఈ జగత్తు ఆ ప్రధాన రూపంగా ఉండేది. నగలన్నీ సృష్టించడానికి పూర్వం ఎలా ఉండేవి, బంగారం రూపంగా ఉండేవి అని సాంఖ్యులు. కాదండి ప్రధాన రూపంగా లేవు, పరబ్రహ్మ రూపంగా ఉండేవి అని పరబ్రహ్మను ఉపాదానంగా వేదాంతులు ప్రతిపాదించారు. ప్రధానానికి పరబ్రహ్మకి తేడా ఏమి ఒక్కటే తేడా.
వీళ్ళు ప్రధానాన్ని వర్ణించే వర్ణాలన్నీ పరబ్రహ్మకి వర్తిస్తాయి, పరబ్రహ్మకి పెట్టే వర్ణాలన్నీ ప్రధానాన్ని వర్ణిస్తాయి. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, అరసం, అగంధవత్, అవన్నీ ప్రధానానికి వర్తిస్తాయి, పరబ్రహ్మకి వర్తిస్తాయి. మరి ఇది తేడా ఏమిటి? పేరైనా నామమాత్రమే నాకే కాదు, వాళ్ళ ప్రధానం జడమంట. వేదాంతుల యొక్క పరబ్రహ్మ చేతనం. చేతనం కారణం, ఉపాదానం ఎలా ఉంటుందా? జడమే ఉపాదానము కావాలి, చేతనం ఉపాదానం ఎలా ఉంటుంది? ఏదైనా ఒక వస్తువు చేయాలంటే జడ పదార్థం నుంచి చేస్తారు, కానీ చేతనం నుంచి ఎలా చేస్తారు? ఇప్పుడు నగ ఆభరణం చేయాలనుకోండి, ఆభరణం చేయాలంటే బంగారం కావాలా, లేకపోతే నేను పండితుని ఒక నుంచి కూర్చుంటాను నా పాండిత్యం నుంచి చేస్తారా? ఎక్కడి నుంచి చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారంటే నగ బంగారం నుంచి చేయాలి. చేతనం నుంచి మీరు నగ ఏం చేస్తారు? కొండ కొండను సృష్టించాలంటే ఏం కావాలి? రాళ్ళు కావాలి. చేతనం నుంచి కొండను సృష్టిస్తారు, చేతనం నుంచి నదిలను సృష్టిస్తారు అని ఇటువంటి ధోరణి స్థూల దృష్టితో ఆలోచించి వాళ్ళు సాంఖ్యులు ఏమన్నారంటే చేతనం ఉపాదానం కాదు, జడమే అవ్వాలి అని జడ ప్రధానవాదాన్ని వాళ్ళు పెట్టారు. వేదాంతులు అన్నారు, అరే నువ్వు కొండను సృష్టించ కొండ ఉండాలంటే సృష్టించడం అంటే ఉండడం, కొండ ఉండాలంటే కొండను చూచేవాడు ఉండాలి. కొండను చూచేవాడు ఉండాలంటే ఒక చిన్నపిల్లాన్ని కూర్చోబెడితే సరిపడదు, కొండను చూచే కొండ సంస్కారం కావాడు ఉండాలి. ఇది కొండ అని తెలుసుకోవడానికి కావలసిన కండిషనింగ్ ఉన్నటువంటి చేతనలు ఉండాలి, వాళ్ళు లేకుండా కొండ ఉండదు కదండి. కాబట్టి కొండని కొండకి మూలము చైతన్యావిష్టమైన కొండ సంస్కారమే కానీ రాళ్ళు రబ్బరు కావు. నీకు అలా అనిపిస్తుంది స్థూలంగా చూసినప్పుడు, కొండకి రాళ్ళు రప్పల నుంచి కొండ పుట్టింది అని అనుకుంటున్నారు. అదే రాళ్ళు రప్పల నుంచి కొండ అనుకుంటారు. కొండ అనే చైతన్య చైతన్యామిష్టమైన సంస్కారం నుంచి ఉండదు. నది నది ఎక్కడి నుంచి వచ్చింది? నీరు నుంచి వచ్చింది. ఏమొచ్చింది? నీరు నుంచి ఏమి రాలేదు, నీరు నీళ్ళలాగే ఉంది. మరి నది ఎక్కడి నుంచి వచ్చింది? నది అనే సంస్కార విశిష్టమైన చైతన్యం నుంచి వచ్చింది నది అనే మాట. కాబట్టి చైతన్యమే ఉపాదానము, జడము ఉపాదానము ఎన్నిటికీ కాదు. ఆత్మవా ఇదం అగ్ర ఆసీత్, ఇదం అంటే ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము వై నిశ్చయముగా, వై ఎక్కడికి వచ్చిందో అడగకూడదు. ఎందుకంటే వా ఇదం ఉంది కదా, అది విడతీస్తే ఏమవుతుంది? వై ఇదం ఆయాదేశం వచ్చి యకారం శాఖ విధమం వచ్చి వా ఇదం. వై అంటే నిశ్చయముగా ఆత్మయే అయి ఉంది. ఆత్మ అంటే జగత్ కాదు, ఆత్మ అంటే జగత్. అయితే ఇక్కడ సందర్భంలో ఆత్మశబ్దానికి ఆత్మన్నం అంటే ఆత్మన శబ్దానికి సందర్భాన్ని బట్టి నిర్గుణ పరబ్రహ్మ అర్థం చెప్పచ్చు, సగుణ బ్రహ్మ అని అర్థం చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ సృష్టికి మూల కారణము, ఉపాదాన కారణము చైతన్య బ్రహ్మ అన్నప్పుడు ఆ చైతన్య బ్రహ్మ సగుణం అవుతుందా నిర్గుణం అవుతుందా? సగుణం అవుతుందా. ఎందుకంటే నిర్గుణం దేన్ని సృష్టించదు, దేనికి కారణమవదు, ఏది అవ్వదు, దాన్ని నిర్గుణం అంటారు. ఇది సృష్టికి మూల కారణము ఉపాదానము అని మీరు అనగానే అది సగుణం అయిపోతుంది. కాబట్టి ఆత్మని శబ్దానికి మీరు అర్థం ఏమని చెప్పాలి? సగుణ బ్రహ్మ అని చెప్పాలి ఆ సందర్భాన్ని బట్టి. అలా కాకుండా ఆత్మ హృదయమునందు ప్రకాశిస్తుంది ఆత్మ అన్నారు అనుకోండి, అది నిర్గుణ బ్రహ్మ సందర్భాన్ని బట్టి. సో ఇప్పుడు బంగారము వ్యాలెన్సీ ఒకటి నోబుల్ మెటల్ అన్నారనుకోండి, అది నిర్గుణం. ఈ ఆభరణ ప్రపంచాన్ని అంతకీ మూలము అన్నారనుకోండి, అదేమవుతుంది? సగుణం. ఓకే, ఇక్కడ ఆత్మ అంటే సగుణ బ్రహ్మ అని అర్థం. ఆ సగుణ బ్రహ్మకే ప్రజాపతి అని పేరు. ప్రజాపతి అని ఎందుకు పేరు పెట్టారు? ఆ పరమా ఆ సగుణ బ్రహ్మ ఈ ప్రాణులందరికీ తండ్రి అనే ఫాదర్. ఈ ఫాదర్ అనే ఫీలింగ్ ఉంది
అనే ఐడియా ఉంది చూసారా. మీరు ఫాదర్ అని ఎప్పుడైతే అన్నారో, మీరు జగత్తులో ప్రాణులకి మాత్రమే ఫోకస్ చేస్తున్నారని స్పష్టమైపోతుంది. ప్రాణుల ఎందు మాత్రమే మీరు ఫోకస్ చేసి ఫాదర్ అంటున్నారు. మరి అయితే ఈ కొండ కోన ఇవన్నీ ఉన్నాయి కదా అంటే అవి కూడా చేతనములే, చేతనములే. దాంట్లో అచేతనం అంటూ ఏమీ లేదు, చెడము అనేది కల్పితమే. కాబట్టి కొండ కోన మొదలైన భావనలకు కూడా కూడా భావాత్మకం, వాటికి కూడా మూలము అచైతన్య పరమాత్మయే. కాబట్టి ప్రాణుల మీద మీరు ఫోకస్ చేసినప్పుడు తండ్రి అనే మాట వస్తుంది. కొండ కోన అంటే తండ్రినే ఎవడో ఉండదు, ఉపాదానము ఇచ్చుకుంటారు. ప్రాణులు, పశువులు, పక్షులు, దేవతలు, నలు, గంధర్వులు అనేప్పటికీ తండ్రి అనే మాట మనకు రాదు, ఫాదర్. ఈ ఫాదర్ అనే మాట ఇక్కడి నుంచి ఉపనిషత్తుల నుండి అటు మిడిల్ ఈస్ట్కి వెళ్ళింది, వెళ్ళి అక్కడ క్రైస్ట్ ఫాదర్ అనే మాటని బాగా ప్రచారంలో పెట్టాడు ఆయన. మీ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని, ఐఎమ్ ది సన్ ఆఫ్ ది ఫాదర్ అని, ఇఫ్ యు నో యు ఆర్ ఆల్సో ది సన్ ఆఫ్ ది ఫాదర్ అని ఆ భాషలో బోధించాడు వాళ్ళకి. మరి ఆయన అలా బోధించకపోతే ఇంకెలా బోధిస్తాడు? వాళ్ళందరూ గొర్రెల కాపరులు, గొర్రెల కాపరులకి గొర్రెల కాపరులకి గొర్రెలకి తేడా ఉంటాడు. కాబట్టి వాళ్ళు గొర్రెలే, మరి వాళ్ళందరూ గొర్రెలైతే ఈయనేమవుతాడు? గొర్రెల కాపరే. ఇదంతా వీళ్ళందరూ వచ్చి కూర్చొని పాటలు కొట్టే కొంత బాగుంటుందని ఎవరైనా బ్యాచులర్స్ బిషప్స్ వీళ్ళు కూడా వచ్చి పాటలు ఉంటాం, లేకపోతే నేనే పోయా చర్చిలో కూర్చొని పాఠం చెప్పడం ఏదో ఒకటి చేస్తే కానీ ఈ అలాది తగ్గదు. సో వాట్ ఎవర్, కనుక తండ్రి ఫాదర్ వైదిక సాహిత్యంలో ఫాదర్ అనే దానికి ప్రజాపతి అని పేరు. కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే ప్రజాపతి. ఈ ప్రజాపతికే మరో పేరు ఉంది, హిరణ్య గర్భ. అంటే ప్రజాపతి అనగానే మన పౌరాణికులు ఏం చేస్తారో తెలుసునండి, ఆయన ముక్కు కాలు చేతులు తల పెట్టేసి జుట్టు అన్ని పెట్టేసి ఇంకా దాని మీద వర్ణం చేసుకుంటూ పోతారు. అదే మాట వలసకి మూడు వారి ముందు ముక్కుపోవడం భయమని తెలుగులో సాధ్యం ఉంటాయి. అలాగే మాట వలసకి ఫాదర్ అన్నాం కదా, ఆయన రెండు చెవులు ఉంటాయి, రెండు ముక్కులు ఉంటాయి, ముక్కులకి పొడం పెట్టుకుంటాడు, చెవులకి ముండలం పెట్టుకుంటాడు, ఆ ముండలం చేప షేపులో ఉంటుంది, వీటి తస్తుంది. ఎంత దూరం పట్టుకుపోతాడంటే మీరు ఒరిజినల్ మళ్ళీ మీకు ఒక నాలుగు జన్మలు ఎదుగుతే కానీ ఒరిజినల్ గుర్తుంది రానంత దూరం పడిపోతారు. కాబట్టి చేప షేపులో చెవులకి కుండలాలు పెట్టుకుంటాడు దేవుడు అంటే అర్థం ఏంటి? అర్థం పెట్టకుండా నన్ను ఆ మాట రాసిన రోజుల్లో చేప షేపు కుండలాలు పాపులర్ అని అర్థం నాకు. కాబట్టి పౌరాణికుడు ఏం చేస్తాడంటే ప్రజాపతి అనగానే దాన్ని ఎక్కడెక్కడ కొట్టుకుపోతాడు. ఎక్కడికి కొట్టుకుపోతాడంటే మళ్ళీ మీరు వెనక్కి రాలేరు, అంత దూరం కొట్టుకుపోతాడు, వెనక్కి రాలేరు. ఆ ప్రజాపతికి కళ్యాణం చేస్తూ నిత్య కళ్యాణం కొత్తగా వెళ్ళిపోతారు. యు కెనాట్ కమ్ బ్యాక్, యు ఆర్ టోటల్లీ లాస్ట్ అనమాట. కాబట్టి వైదిక సాహిత్యంలో అలా ఉండదు. ఆయన పెళ్లి మళ్ళీ బేరంటాలు పెళ్ళిళ్ళు మళ్ళీ పిల్లలు ఇలా ఉండదు. ప్రజాపతి అంటే ఫాదర్ అని సింబాలిక్గా అన్నాము, బట్ హీజ్ స్వరూపం ఏమిటంటే తేజస్సు స్వరూపం. జగత్తంతా తేజస్సు నుంచి పుట్టింది, కాబట్టి ఆయనకి హిరణ్య గర్భ అని పేరు. ప్రజాపతి అంటూనే హిరణ్య గర్భ అని అనాల్సి ఉంది. తర్వాత ఇంకొక మాట చెప్తాను, ఇదంతా మీకు నేను మంత్రం చెప్పకముందే మీకు ఉపబద్ధత చెప్పేస్తున్నాను. ఏమంటే ఫాదర్ ఏం చేస్తున్నాడు, ఫాదర్ ఆఫ్ గాడ్, ఫాదర్ ద గాడ్. ఆయన చుట్టూ చూడండి మీరు, ఆయన పుట్టిస్తున్నాడే గిట్టిస్తున్నాడే, ఆయన ఈజ్ ప్రసైడింగ్ ఓవర్ వాట్, గిట్టుట మీద ప్రసైడ్ చేస్తున్నాడా గిట్టుట మీద ప్రసైడ్ చేస్తున్నాడా అనేది చెప్పండి. గిట్టుట మీద ప్రసైడ్ చేస్తున్నాడు చూడండి, ఎక్కడైనా చూడండి కాల ప్రవాహం ఏం చేస్తుంది, మింగి భాగస్వామి పుట్టిన వాటిని అన్నిటినీ అలా వింగేస్తుంది. రాముడు, కృష్ణుడు, క్రైస్తు
ఎవరు మిగులుంది? ఎవరు మిగులుంది? షోడశరాజు ఉపాఖ్యానం అని శాంతి పర్వంలో వస్తుంది. ధర్మరాజు గారు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. ధర్మరాజు గారికి దుఃఖం ఎక్కువ, ఆయన దుఃఖిస్తూ ఉంటాడు. కృష్ణుడు అటు వయసులతో ఏమైనా అంత బాధ ఉంది, పటాభిద్రులు లేదో, అంత కోలంతా వదిలింది, ఉందని ఈ దుఃఖాన్ని కొత్తగా మళ్ళీ ఇదేదో మొదలుపెట్టారే అంటే అందరూ పోయారయ్యా, అందరూ పోయారు. ధృతరాష్ట్రుడు పోయాడు, భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, అని ఏదో ఇష్టం కింద నాలుగు ఐదు పేర్లు చెప్తాడు. అందుకోసమే చూస్తున్నాను. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నీకు నీకు నాలుగు పేర్లే తెలిసిందో నాకు 16 పేర్లు తెలుసు. ఏమిటా 16 అంటే రాముడు పోయాడని రాముడు పేరు చెప్తాడు, తర్వాత నలమహారాజు పేరు చెప్తాడు, అయ్యా పోయాడు అని ఇలాగ 16 పేర్లు చెప్తాడు. 16 వృత్తాంతాలు చెప్తాడు. ఇంతటి వాడు అంతటి వాడు వాడు పోయాడు, మళ్ళీ ఇంతటి వాడు అంతటి వాడు ఆయన పోయాడు, షోడశరాజ వృత్తాంతం నలభవం. కాబట్టి ఈ సృష్టిలో ఇది పేరుకి సృష్టి అని మీరు అన్నారే కాని అక్కడ పుట్టుట కంటే గిట్టుట ఎక్కువ. ఇప్పుడు మీరు హోటల్లో వెళ్ళారనుకోండి, వడలు అక్కడ సృష్టింపబడుతున్నాయా లేదా వడలు భక్షించబడుతున్నాయా? లేకపోతే హోటల్లో ఏం చెప్తారు? కాబట్టి ఆ ప్రజాపతికి మృత్యు కలుగుతుంది. మళ్ళీ పౌరాణికుడిని అడగకూడదు. పౌరాణికుడిని అడిగితే ప్రజాపతి సృష్టిస్తూ ఉంటాడు, ఇంకొక ఆయన ఈ మూడు కూర్చొని ఉంటాడు, ఈయన సత్తుతో ఉంటాడు అని చెప్తాడు. ఆయనే మళ్ళీ సృష్టించేది, ఆయనే గిట్టించేవాడు ఎక్కువ వాడు కాదు, ఆయనే మృత్యుహం పేరు. కాబట్టి ఈ జగత్తు సృష్టికి పూర్వము ఆ మృత్యు రూపముగా ఉండను. ఆత్మయమేద మగ్గ్రం ఆసీత్. దీని మీద శంకర భగవత్పాదుల యొక్క సంబంధ భాష్యం. ఈ సంబంధ భాష్యం అసలు సంబంధ భాష్యం అంటేనే చాలా విలువైనది, దానికి దాని విలువ చెప్పశక్యం కాదు. ఈ సంబంధ భాష్యం చాలా విలువైనది. ఆయన సంసారాన్ని చాలా చక్కగా నిరూపించి ఈ సంసారం నుంచి బయటపడే ఉపాయాన్ని సుస్పష్టంగా మన ముందు పెడుతున్నారు. ఎందుకంటే జనులకి కన్ఫ్యూషన్ ఎక్కువ, సంసారాన్ని అర్థం చేసుకోవడంలోనూ కన్ఫ్యూషనే, దాని నుంచి బయటపడే ఉపాయంలోనూ కన్ఫ్యూషన్. కాబట్టి రెండింటిలోనూ కూడా కన్ఫ్యూషన్ లేకుండా వాట్ ఈస్ సంసార ఈజ్ ప్రెసెంట్ అందాము. ఆత్మైవేదమగ్ర ఆసీదం ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము వై లేదు ఏవా నిందక వై అనుకున్నాను. ఏవా ఏవా అన్నా వై అన్నా ఒకటే అర్థం. ఏవా నిశ్చయముగా ఆత్మ ప్రజాపతి రూపముగా ఆసీత్ అని అలా మొదలైంది బ్రాహ్మణం. దీని మీద వివరణ వ్యాఖ్యానం మొదలవుతుంది. అయితే ముందు కొంచెం సంబంధం చెప్పదు గడచిన బ్రాహ్మణానికి దీనికి. అసలు ఈ వృత్తాంతం ఎందుకు మొదలు పెట్టినట్టు జ్ఞాన కర్మభ్యాం సంక్షితాభ్యాం ప్రజాపతిత్వ ప్రాప్తి వ్యాఖ్యాత. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, లోకంలో పురాణ దృష్టి, నేను పురాణ దృష్టి అంటూ ఉంటాను. ఎందుకంటే ఒక పాయింట్ని చెప్పేప్పుడు దాన్ని ఆపోజిట్తో కాంట్రాస్ట్ చేయాల్సి ఉంటుంది. దేంతో కాంట్రాస్ట్ చేస్తారు? మరి లోకంలో ఉన్నటువంటి దృష్టికోణంతో కాంట్రాస్ట్ చేస్తారు. లోకంలో ఉన్న దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పురాణం నుంచి వచ్చింది. పురాణంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఆయన దేవలోకాధిపతి, అక్కడ ఉంటాడు. మనం భక్తులు, ఆయనకి హవిష్యం సమర్పిస్తే మనకి ఉపకారం చేస్తాడు, కోరికలు తీరుస్తాడు, ప్రాణం పోయిన తర్వాత స్వర్గంలో ఒక చిన్న చోటు కూడా ఇస్తాడు. ఇది ఎలాగంటుందంటే రైల్వేలో మన మినిస్టర్ గారు ఉన్నారు, మనకు తెలుసు, మన బావమరుదికి సీట్ ఇప్పిస్తాడు, రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తాడు. సంథింగ్ సిమిలర్ టు దాట్. వీడికి ఉండే క్వాలిఫికేషన్స్ వీడికి ఉంటాయి, ఆయనతో చెప్పి ఉద్యోగం సంపాదించుకుంటాడు, లేకపోతే కాలేజీలో సీటు సంపాదించుకుంటాడు. ఆ రకంగానే ఇంద్రుడికి మనం పూజలో చేస్తే ఆయన అనుగ్రహించి మనకి స్వర్గంలో కొంత చోటు ఇస్తాడు. కొద్దిసేపు కొంతకాలమే ఇస్తాడు, మరి ఎక్కువ కాలం కూడా ఆ సందర్భాన్ని బట్టి ఇస్తాడు. అసలు ముందు దూరితే తర్వాత ఎంతో కొంతకాలం అట్లా ఉండొచ్చు, తర్వాత చూడవచ్చు. రిటైర్మెంట్ అన్నది ఎలాగో తప్పదు. అందుకో
కోసం స్వర్గంలో దూరడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా ఆ ఇంద్రుడు అసలు అక్కడికి ఎందుకు వచ్చాడని ఎప్పుడు అడగం. ఇంద్రుడు గివెన్, ఇంద్రుడు అక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మినిస్టర్ గారు అక్కడికి ఎందుకు వచ్చాడు? ఆయన ఏమీ గురితోనే మినిస్టర్గా పుట్టలేదు కదా. ఆయన ఒక ప్రాసెస్ పాటించి నల్లధనాన్ని బ్రోక్ చేసి అది హోటల్కి పంచిపెట్టే లక్ష్యంతో ఏదో ఇలాంటిది ఏదో చేసి అలాంటిదో లేకపోతే దానికి భిన్నంగా యోగ్యమైన పద్ధతి ఏదో ఒకటి చేసి మినిస్టర్ అయ్యాడు. ఆయన ఏదో కొంత కష్టపడి మినిస్టర్ అయ్యాడు. కానీ మీకు మళ్ళాగా నేను చెప్పి కబుర్లు వింటూ కూర్చుంటే మినిస్టర్ ఏమవుతారు? వారిని కార్పొరేటర్ కూడా అవ్వాలి. కాబట్టి ఎంతో కొంత కృషి చేసి మినిస్టర్ అయ్యాడు. అలాగే మినిస్టర్గా పుట్టలేదు. ఇంద్రుడు కూడా అంతే. సంగతి మీరు మర్చిపోకూడదు. పౌరాణికుడు అడిగితే వాడు చెప్పడం ఇంద్రుడు ఫిక్స్డ్ అన్నట్లే చెప్తాడు. ఇంద్రుడు కూడా ఇంద్రుడు అన్నది ఒక పదవి, అంటే నాకు ఒక పెద్ద ఆయన కాదు. మరి అయితే ప్రజాపతి మాట ఏమిటంటారు? అది పదవి. ఈ మాట చెప్పాలన్నా ఈ మాట వినాలన్నా మీరు వేదాంత క్లాసులోనే సందర్భం. గాడ్ ద ఫాదర్ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ పర్సన్. గాడ్ ద ఫాదర్ ఈజ్ ఎ పొజిషన్, లైక్ రెవెన్యూ కలెక్టర్. రెవెన్యూ కలెక్టర్ అంటే ఏంటంటే అర్థం, రెవెన్యూ కలెక్టర్ అంటే అర్థం అంటే ఫలానా ఆయన పొందుకున్నాడు, లేకపోతే ఆయన వెళ్ళిన ఫలానా వాడు ఉన్నాడు, ఆయన రెవెన్యూ కలెక్టర్ కదా. వాడు ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యి ట్రైనింగ్ అయ్యి గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇస్తే రెవెన్యూ కలెక్టర్ అవుతాడు. వాటికి అధికారిక స్థానం అనేది పేరు, ఒక పదవి తప్ప ఒక మనిషి కాదు. తహసీల్దార్ అంటే ఏంటండి? తహసీల్దార్ అంటే పదవియా మనిషియా? పదవి. ఎవడో ఒకడు ఆ లక్షణాలు కలిగినవాడు అవుతాడు తహసీల్దార్. కాబట్టి ఈ ప్రజాపతి అనేది ఒక పదవి. అంటే ప్రజాపతి కానీ మీ వంటి నా వంటి జీవుడు ఒకడు ఏదో గొప్ప క్వాలిఫికేషన్ అక్కడికి వచ్చాడనమాట. అబ్బో ఇదేదో చక్కగా ఉందే. అంటే ఈ ప్రతి కంపంలోనూ అంటే సైకిల్ ఆఫ్ క్రియేషన్ ఒక ప్రజాపతి ఉంటాడు. ఆ ప్రజాపతి స్థానంలోకి అంతకు ముందు కంపంలో బాగా క్వాలిఫైడ్ పర్సన్ ఒకడు వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు ఎవరయ్యారు? ముందే ఒకడు ఫిక్స్ అయిపోయి ప్రైమ్ మినిస్టర్ గా లేడు. ఒక ఆయన ఛాయ్ వాళ్ళ ఛాయ్ అమ్ముతూ ఉండేవాడు ఒకప్పుడు. ఆయన అలాగా అంచెలంచెలుగా ఎదిగి తల కృషి చేసి ప్రజల యొక్క మన్ననను పొంది ఈ 5 ఇయర్స్ సైకిల్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అలాగే ఒక ఆయన ఒక జీవుడు, ఇప్పుడు ఒక జీవుడు. ఇప్పుడు ఆయన ఛాయ్ వాళ్ళ అని చెప్తే తెలిసింది, లేకపోతే తెలియదు. అది కూడా ఆయన చెప్పలేదు, ఎవడో మరొక అహంకారి చెప్పాడు. ఆయన చెప్పలేదు, మరో అహంకారి చెప్తే అవును నేను ఛాయ్ అమ్మేవాడిని దాన్ని ఆయన అప్పు తిరగేసుకుని చూసినటువంటి. కాబట్టి పూర్వమునందు ఛాయ్ వల్ల అని చెప్తే నాకు తెలియదు. అలాగే ఇక్కడ కూడా మనందరినీ సృష్టించినటువంటి గాడ్ ద ఫాదర్ ప్రజాపతి పూర్వకల్పంలో, ఈ కల్పంలో ప్రజాపతి ఆయన, మనం ఆయనకి నిత్యం దండం పెడతాం. హిరణ్యగర్భుడు ఆయన, హిరణ్యగర్భుడిని మనం స్తుతిస్తూ ఉంటాం. హిరణ్యగర్భ చూస్తాం, హిరణ్యగర్భ సమవర్త ముందు ఆయన వచ్చాడు, ఆ తర్వాత మనందరం వచ్చాం. ఆయన రావాలి ముందు, ఆయన ఉన్నాడు అనకూడదు, ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పూర్వకల్పం నుంచి వచ్చాడు. పూర్వకల్పంలో ఏమిటైనా ఛాయ్వాల ప్రైమ్ మినిస్టర్ ఎర్లియర్ సర్కిల్లో ఛాయ్వాల అన్నట్టుగా వచ్చాడు ఆయన. ఆయన చేసిన ఆ ఘనకార్యం ఏమిటి? ముఖ్యమంటూ తీసుకొచ్చేసాం. ఏమిటి ఆ ఘనకార్యం అంటే రెండు ఘనకార్యాలు చేశాడు. రెండు కలిపి చేయాలి, ఏదో ఒకటి చేస్తే సరిపడదు. ఏమిటంటే ఉపాసన కర్మ. ఉపాసనకి జ్ఞానం అని పేరు. జ్ఞాన సిద్ధానికి ఆత్మజ్ఞానం అని కాదు ఇక్కడ ఉపాసన. ఏ ఉపాసనో తెలుసునండి? అశ్వోపాసన. అది ప్రథమ బ్రాహ్మణంలో ఉంది. మొట్టమొదటి బ్రాహ్మణానికి అశ్వమేధ బ్రాహ్మణము అని పేరు. సో
యోగా అశ్వస్య మేధ్యస్య శిరో వేద శీభూషణ్వాన్ మేధ్యోపవతి అని ప్రారంభమవుతుంది. అశ్వస్య మేధ్యస్య శిర ఈ గుర్రం ఉన్నది. గుర్రము ఈ మతాలన్నింటిలో గుర్రానికి ప్రత్యేక స్థానం కలదు, ముఖ్యంగా హిందూ ధర్మంలో. అంటే ఈ మధ్యకాలంలో ఈ పురాణ వాంగ్మయంలో పడిపోయి వైదిక వాంగ్మయం మూలాలు లేకుండా అయిపోయాయి. పురాణంలో ఎద్దు ఆవు ఇలాంటివివో పెట్టారు, ఎవరివో వాహన గరువులు అని ఒక వాహనము ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ వైదిక సాహిత్యంలో వేదంలో గొప్ప పశువు ఏమిటో తెలుసునండి, అశ్వ. అంచేతనే యజ్ఞాలలో కల్లా గొప్ప యజ్ఞం అశ్వమేధం. అశ్వమేధం చాలా గొప్పది. ఆ అశ్వమేధానికి సంబంధించి అశ్వమేధం చేశాడు ఆయన, అశ్వమేధ కర్మ చేశాడు. అయితే కేవల కర్మ వల్ల ప్రజాపతి స్థానం రాదు. కేవల కర్మ అని ఉంటుంది. కేవల కర్మ అంటే పాయసం చేసి పంచదారు లేని పాయసానికి కేవల కర్మ అంటే కాబట్టి బెల్లం వేయకుండా పాయసం, బెల్లం లేని పానకం ఏంటంటే బెల్లం ఉంటుంది పానకంలోనూ. చక్కగా నీళ్లు పోసామంటే ఫిల్టర్ చేసినవి వేల వేలకులు వేశాము, తర్వాత ఇంకా వేశాము, బెల్లం మాత్రం వేయలేదంటే అది ఏమీ పానకం అది. అలాగే కర్మకి ఉపాసన లేకపోతే నిర్వీర్యం అయిపోతుంది, దానికి బలం ఉండదు. ఎటువంటి కర్మ? ఉపాసనతో కూడిన కర్మ. దానికి జ్ఞానకర్మ సముచ్చయం అంటారు. ఆత్మజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కర్మతో కలవదు. బెల్లాన్ని నూనెలో వేస్తే కలుస్తుందా? కలవదు. బెల్లాన్ని నీడలో వేయాలి. ఆత్మజ్ఞానం అలాంటిది, దాంట్లో బెల్లం కాదు, కర్మ కలవదు, ఉపాసనలో కలుస్తుంది. కాబట్టి ఆయన అశ్వమేధ యాగాన్ని చేసి అశ్వమేధ ఉపాసన చేశాడు. ఎలా ఉంటుందా ఉపాసన? అశ్వస్య మేధ్యస్య, ఈ అశ్వం చాలా పవిత్రమైనది. ఇలా గోపూజ చేస్తారు, గోపూజ చేసినప్పుడు ఏది పవిత్రము? గోవు. అశ్వము అక్కడ పవిత్రం, గోవు కాదు. అక్కడ ఆ సందర్భంలో గోవు కాదు, అశ్వం. అశ్వస్య మేధ్యస్య దాని తల కనబడుతోంది. ఈ తల ఏమిటనుకుంటున్నారు మీరు? మామూలుగా మధ్య మాంసంతో ఇంకొకరితో తయారైందనుకుంటున్నారు. అంటే అలాంటే ఉపాసన ఏమవుతుందండి? ఉపాసన అంటే అలా ఉండదు. ఇప్పుడు ఇది విఘ్నేశ్వరుడు కదా అని అనగానే విఘ్నేశ్వరుడు అంటే పసుపు పసుపు ముద్ద కదా అన్నారు అనుకోండి, ఇంకో ఉపాసనే ఉంటుంది. అది పసుపు ముద్ద కాదు, విఘ్నేశ్వరుడు అంటే ఉపాసన. అలాగే ఈ అశ్వం యొక్క శిరస్సు అది మామూలుగా దాని ఎనాటమే అంతా మీరు ఎక్కడో పెట్టద్దు. ఇక్కడ మజిల్స్ ఉంటాయి, ఎముకలు ఉంటాయి, ఒంట్లో దత్తాలు ఉంటాయి, అలా కాదు. ఆ శిరస్సు ఎవరు చూస్తుందండి? ఉషకాలం. ఉషాల అశ్వస్య మేధ్యస్య శిర. మీరు ఉషకాలాన్ని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా నిద్రలు వేస్తూ ఉంటారా? నిద్రలు నిద్రలేసి కాఫీ హడావిడైనా ఎప్పుడైనా బయటికి కూడా తప్పు చూస్తారా? బయటికి తప్పు చూసినట్లయితే ఇంకా సూర్యుడు రాదు, వెలుగు కూడా రాదు, ఇంకా చంద్రుడు ఏదో ఏదో ప్రకాశిస్తూ ఉంటాడు, నక్షత్రాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఒక కాకి ఇక్కడ, ఒక మరో పక్షి అక్కడ లేచే కోసం తెలుస్తూ ఉంటాయి. వెలుతురు రావాలా వద్దా రావాలా వద్దా అని ఊగిసలాడుతూ కనబడుతుంది. అవ్వకాలం కాలము అనే పదం వస్తే విసర్పుస్తుంది. ఆ ఉషస్సుని దేవతగా స్తుతించారు. రోజుకి తల ఎట్టిలో తల ఉషస్సు తల వంటిది ఉషస్సు. మిగతా రోజంతా మిగతా భాగాలు అదిగో ఆ కాలపురుషుని యొక్క అంటే కాలము యొక్క ఉషస్సు ఏది కలదో అత్యంత పవిత్రమైనది. వైదిక స్నానం చేశాక ధ్యానించేటువంటి పవిత్రమైన కాలం ఆ ఉషస్సు ఏది కలదో అది ఏ ఈ అశ్వం యొక్క శిరస్సు అని వాడు భావన చేస్తాడు, ఉపాసన చేస్తాడు. అలా ఉంటుంది ఆ ఉపాసన. ఎప్పుడైనా చూడండి, ఒకసారి అశ్వమేధ బ్రాహ్మణ పుస్తకం, తెలుగు పుస్తకంలో అన్ని వివరాలు ఉన్నాయి, ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. అది ఉపాసన. ఇంకా కర్మ, అశ్వమేధ కర్మ పెద్ద యజ్ఞం. ఈ రెండు కలిపి చేశాడు ఒక ఆయన. ఈ రెండు కలిపి చేస్తే ఆయన చేసిన మహాపుణ్యం ఎంతటిదంటే
పూర్తయ్యేదాకా వెయిట్ చేసి కల్పం పూర్తయిన వెంటనే ఆయన ప్రజాపతి అయినాడు. ఎలాగంటే ట్రంప్ గారు ఎలక్షన్ ఎక్కాడు, కానీ ఎలక్షన్ ఎక్కేశారు కదా అని వెళ్ళిపోయి అక్కడ వైట్ హౌస్ లో ఓవర్ ఆఫీస్ లో సిట్ కూర్చుంటారంటే కుదరదు. జస్ట్ వెయిట్, జనవరి 20 దాకా వెయిట్ చేయండి. జనవరి 20 పొద్దున్న ఆయన పక్కకి కలుపుకుంటాడు. నేను వెళ్ళి ఒక చిన్న ప్రమాణం చేసి వెళ్ళిపోయి ఓవర్ ఆఫీస్ సీట్ లో కూర్చుంటాను, అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా క్రితం జన్మ క్రితం కల్పంలో అశ్వమేధ యాగం చేసి ఉపాసన చేసి అలా వెయిటింగ్ లో ఉండిపోయాడు. ఆయన ఉండిపోతే ఈ ఆ కల్పం పూర్తయిపోయింది, ప్రళయం అయిపోయింది, అంత అయిపోయింది, మళ్ళీ సృష్టి వచ్చేప్పుడు ఆయన నుంచి కూర్చున్నాడు ప్రజాపతి స్థానంలో. ఆయనది ఆత్మ అంటే ఆయన మాట చెప్తున్నారు చెప్పారు. జ్ఞానకర్మభ్యాం సముచితాభ్యాం ప్రజాపతిత్వ ప్రాప్తి వ్యాఖ్యాత. ఒకడు ఒక సామాన్య జీవుడు జ్ఞానకర్మలను కలుపుకుని అనుష్ఠించి ఎప్పుడు కూడా మీరు కేవల కర్మ అనుష్ఠించకూడదని జ్ఞానంతో కలిపి అనుష్ఠించాలి. దీని మీద చాలా చర్చలు వస్తూ ఉంటాయి. శ్లోకంలో ఏమైపోయిందంటే మీరు భావన ఉన్నా లేకున్నా జ్ఞానం ఉన్నా లేకున్నా నామం చెప్పేస్తే మీకోసం వైకుంఠ ద్వారాలు తెలియజేసుకుంటాయి అని కథలు తయారు చేసి పెట్టారు. ఈ కథలని అందరూ ప్రశంసించేవాళ్లే తప్ప ఎవరు వాటి జోలికి వెళ్ళడం. ఎందుకంటే పోలీకో అని దాని జోలికి వెళ్తే మీ మీద దుమ్ము వేస్తారు, వాటి డోంట్ గో నియర్ దట్. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీకు మనస్సు ఎక్కడ ఉన్నా, మనస్సు పవిత్రంగా ఉన్నా లేకున్నా, సంసార వాసనలతో నిండి ఉన్నా లేకున్నా దాని గురించి మీరేం పట్టించుకోవద్దు. అంతఃకరణ శుద్ధి అనే మాట వద్దు. మీరేం చేస్తారంటే కీర్తన చేసుకుంటూ పోండి. కీర్తన అంటే విసి చేస్తుంది. కీర్తన చేయరా అంటే గోవింద 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 అంటుంటే 5 నిమిషాలు అయ్యేప్పటికి ఏముంటుంది, విసి చేస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలి, ఒక తబలాను హార్మోనియం పెడితే కొంత దానికి కొంత కలర్ఫుల్ గా ఉంటుంది. ఇంకే అస్తమానం గోవింద గోవింద అంటుంటే కూడా అది కూడా రుచి వచ్చి లేకుండా ఉంటుంది. కాబట్టి కొంత మసాలా దానికి జత చేసి ఓ గోవింద నువ్వు కంసుని చెప్పావు వాడిని చెప్పావు వీళ్ళు కొడేమో వెళ్ళి నెత్తి పెట్టుకున్నావు ఆ అమ్మాయి పెళ్ళాడే ఉంటుంటే ఓహో చాలా వెరైటీ ఉంటుంది. ఈ రకమైన కీర్తన భావన ఉన్నా లేకపోయినా మీరు చేసుకుంటూ పోతే మీకోసం అక్కడ వైకుంఠం ద్వారా దగ్గరకు ఆ వెయిటింగ్ లో పెడుతుంటారు అని చెప్పేసి ఎలా కాదండి, దానికి భావనాది ఉండకపోతే వర్కౌట్ కాదని ఎవడైనా చెప్పాడు అనుకోండి, వీడు ఇదిగో దేశ ద్రోహం చేస్తున్నాడు లేదా మతానికి ద్రోహం చేస్తున్నాడు, వెరీ బిగ్ ప్రాబ్లం. భావన లేకున్నా, భక్తి లేకున్నా, జ్ఞానం లేకున్నా కేవలం కీర్తనతో మీరు మోక్షాన్ని పొందేయచ్చు అనేటువంటి విచారం ఏదైతే కలదో దీనిని దయానంద సరస్వతి ఆర్య సమాజ సంస్థాపకులు చెడాబడా తిట్టాడు. ఇలాంటిది ఒకటి పెట్టి లోకంలో తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఏదైనా ఒకసారి ఉంటే దాన్ని కూడా ఇక నొక్కేసేటువంటి పరిస్థితి వచ్చింది అని ఆయన పాపం మానసికంగా ఒక విధం వ్యక్తం చేసినాడు. కాబట్టి ఎప్పుడు కూడా కర్మ నుండి ఉపాసన నుండి పూజ నుండి తీర్థం దానం ధర్మం ఏదైనా కూడా మీరు తెలిసే చేయాల్సి ఉంటుంది. భావన లేకుండా చేయడానికి వీల్లేదు. ఉండాలి శ్రద్ధ, జ్ఞానము, ఎఫర్ట్. ఎఫర్ట్లో ఈ రెండు ఉండాలి. శ్రద్ధ అంటే ప్రేమ ఉండాలి, తర్వాత తెలియాలి. ఇప్పుడు మీరు పిల్లల్ని పెంచేప్పుడు ఆ పిల్లల్ని పెంచడంలో తెలిసి పెంచాలా తెలియకుండా పెంచచ్చా, తెలిసి పెంచాలి. ప్రేమతో పెంచాలా ప్రేమ లేకుండా పెంచేయచ్చా, ప్రేమ ఉంటే చాలా తెలియకపోయినా పర్వాలేదా, రోగం వస్తుంది పిల్లవాడు. తెలిస్తే చాలా ప్రేమ ఉండక్కర్లేదా, వాడు చిక్కుపోతాడు ప్రేమ లేకపోతే, వాడికి సరిగ్గా తెలిసినా కూడా ఇవ్వలేదు. కాబట్టి పిల్లవాడిని పెంచాలి అంటే తెలియాలి, ప్రేమ. అలాగే ఆధ్యాత్మిక మార్గం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అక్కడ జ్ఞాన శబ్దానికి ఉపాసన అంటే దాంట్లో ప్రేమ ఉంటుంది, జ్ఞానం తెలుగు తెలుగు.
విద్యాపతిస్తున్నాను. అంటే ఇదంతా కూడా గడచిన బ్రాహ్మణులలో చెప్పడం అయినది. కేవల ప్రాణదర్శన చూడండి, నెంబర్ 1-3 అంటే ఇది నాలుగో బ్రాహ్మణం. 1-3 అంటే మూడో బ్రాహ్మణంలో ఏం చెప్పారంటే, మొదటి బ్రాహ్మణంలో కర్మ ఉపాసనలు కలిపి చెప్పారు, కొంచెం ముందుకు తీసుకొచ్చి మూడో బ్రాహ్మణంలో ఒకవేళ కర్మ జారిపోయినా ఉపాసన కనుక బలవంతముగా ఉన్నట్లయితే వారు కూడా ప్రజాపతి స్థానాన్ని పొందడానికి అర్హులే అని చెప్పారు. తత్ హ ఏతత్ లోకచిత్ ఏవ. అది ఉపాసన ఏదైతే కలదో అది మనకి తప్పకుండా లోకాన్ని సంపాదించి పెడుతుంది. లోకము అంటే ప్రజాపతి స్థానము, అది తప్పనిసరిగా ప్రజాపతి స్థానాన్ని సంపాదించి పెడుతుంది. తైతం లోకజీవేత 1-3-28 నేనేదో అలా బయలుదేరి వచ్చేసాను, వచ్చి ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను తెలుసు అక్కడ ఏమిటా. తైతం లోకజీవేవా ప్రాణదర్శనం కర్మ వియుక్తం కేవలమపి లోకజిదేవ. ఆ ఈ ప్రాణోపాసన నేను అనుకున్నట్టే అయింది. తత్ ఏతత్ ఆ ఈ హిరణ్య గర్భోపాసన ఒక ఉపాసన చెప్పారు, ప్రాణోపాసన మూడో బ్రాహ్మణంలో. ఇది కర్మ లేకున్నా కర్మ వియుక్తమపి అంటే అశ్వమేధయాగం మొదలైన కర్మ ఏమీ లేకున్నా లోకజిదేవ అది హిరణ్య గర్భలోకాన్ని వీడికి జయించి పెడుతుంది అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, కర్మ ఉపాసన లేని కర్మ నిర్వీర్యమైంది, కానీ కర్మ లేకున్నా ఉపాసనకి బలమే అని తెలియలేదా మీకు. కాబట్టి మొట్టమొదటి ఏమంటున్నారంటే, మొదటి రెండు బ్రాహ్మణాలు చెప్పిన దాని ప్రకారంగా కర్మ ఉపాసన కలిపితే ప్రజాపతి స్థానం వస్తుంది. ఒకవేళ కర్మని జాగ విడిచి కేవల అంటే కర్మ లేని ప్రాణోపాసన, ప్రాణ అంటే హిరణ్య గర్భ, దర్శనం అంటే ఉపాసన, కర్మ లేని హిరణ్య గర్భోపాసన చేత కూడా వీడికి ప్రజాపతి స్థానాన్ని ఉంటే హక్కు లభిస్తుంది. అంటే రాజ్యసభ మెంబర్ కూడా ప్రజ్ఞనిష్ఠ అవ్వచ్చు, ఎలక్షన్ లో లోక్సభ నెగ్గకపోయినా ఎలక్షన్ లో నేను మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు ఎలక్షన్ నెగ్గలేదు, అయినా 10 ఏళ్ళు ప్రయత్నిస్తూ చేశారు లేదా, ఎందుకు చేశారు అలాగా. ఆయనకి పాండిత్యం ఉంది, ఎకనామిస్ట్ రాజ్యసభ మెంబర్గా చేసుకున్నారు కాబట్టి రాజ్యసభ మెంబర్తో ప్రయత్నిస్తారు. సరే మన మన్మోహన్ నరేంద్ర మోడీ గారు లోక్సభలో నెగ్గి ఆయన అయ్యారు కాబట్టి అలాంటిది కర్మ కర్మను ఉపాసన ఉంటే ఎలాగో ప్రజాపతి స్థానమే. ఒకవేళ కర్మ లేకుండా కర్మ ఉండాలంటే భార్య ఉండాలి, ఒకప్పుడు భార్య ఉంటే సరిపడదు, ఆవిడ సహకరించాలి కూడా అని నా అవసరాలే కర్మలో. నేను ఒక ఆయన అడుగు, ఆయన మామూలుగా వైద్యుడు వేదమని చదువుకున్నాను, తెలుగు దేవస్థానంలో మంచి ఉద్యోగం వచ్చింది, తెలుగు దేవస్థానంలో ఉద్యోగం అంటే బాగా ఉంటుంది, మోటార్ సైకిల్ బంగారం చేతి వాచి నాలుగు ఉంగరాలు నాలుగు కొంతమంది బదరాళ్ళు కూడా పెడతాను కదా, ఆ ఉంగరాలకి రాళ్ళు రాయి కాదు రాళ్ళు చాలా ముట్టుకోవడానికి ఒక రాయి కావాలన్నట్టుగా 9 రాళ్ళు 7 రాళ్ళు పెట్టి మొత్తం దగ్గర మీద వెళ్తూ ఉంటాడు. తండ్రి గారు వాటి యువకుడు మంచి పటిష్ఠుడు ఆశిష్టో ప్రతిష్టో బలిష్ట. సో ఆడపిల్ల తండ్రికి వాటి చూసేటికి మహానందం, అమ్మాయి మెడను వచ్చి మొత్తానికి పెళ్లి చేశారు. ఈ పిలక ఉంటే నేను పెళ్లి ఆడినని ఆవిడ పట్టుకుంటుంది, పిలక వాడిని నా వల్ల కాదు అంటే అప్పుడు తండ్రి ఇతను పిలక తీయడానికి వీళ్ళు పిలక తీస్తే ఉద్యోగం కూడా తెలుగు దేవస్థానంలో వేద పండిత ఉద్యోగంలో ఉంటే పిలకలు ఏదైతే కాఫీ పెట్టుకోవచ్చు కానీ ఒక చిన్న పిలక ఉండాలి. తర్వాత వేదం చదువుకున్న వాడిని పిలక తీయడం ఆడకూడదు,
కాబట్టి దట్ డజంట్ వర్క్. మొత్తం మీద అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసేసాడు. పెద్దలేం పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత అతను అగ్నిష్టం చేయాలని అనుకున్నాడు. డబ్బు తీసుకుంటూ ఉంటుంది. అగ్నిష్టం చేయాలంటే సోమిలేనమ్మ గారు ఈవిడ 5 రోజులు పాలు తాగి ఉండాలి నథింగ్ డూయింగ్. తర్వాత పసుపు కాసిన తెల్లని వస్త్రం పట్టుకుని అక్కడ ఒక చోట కూర్చోవాలి. నో నథింగ్ డూయింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ఆఫ్ దట్. నేను మామూలుగా ఇంట్లో ఉంటాను, టీవీలో అవి చూసుకుంటాను, నేను చూస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అవి చేయాల్సి ఉంటుంది, లంచ్ చేయాలి, ఇంకెక్కడ ప్రారంభం ఉంది, పచ్చడి వస్తున్నాం, పసుపు బట్టలు కట్టుకుని తిండి తిప్పలు లేకుండా పాలు తాగుతూ కూర్చోవాలి. గో టు హెల్త్ ఎందుకో ఈ గుడ్నాడు అగ్నిష్టం. కాబట్టి కర్మ అంత తేలికేమీ కాదు, ఉపాసన నో ప్రాబ్లం. బాధ్య సహకారంతో సంబంధం లేకుండా మీరు తలుపు వేసుకుని లోపల కూర్చున్నాయి, మీరు జమ చేసుకుంటానంటే ఎవరి మీద తెలియదు. కాబట్టి కేవలం ప్రాణదర్శనం కర్మ. నేనేదో లౌకిక సందర్భం కలిగి చెప్పాను, అంత అందరికీ కర్మ కుదరదు. కేవలం కర్మ లేకుండా కేవలం ఉపాసన కనుక చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ప్రజాపతిత్వ స్థానాధికారులు ఉండే అనే మాట చెప్పారు. ఈ విషయాలు ఎలా ఉన్నాయి, చాలా శాస్త్రీయమైన విషయాలు. లోకంలో మీకు ఈ మాటలు చెప్పి ఎవరు చెప్పరు. లోకంలో ఉపాసన వాళ్ళు దేవతలు కనుక చేస్తూ ఉన్నాయి చెప్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుపతి బస్సు ఒకటికొని, తిరుపతి వెళ్ళి బస్సు ఒకటి లైసెన్స్ సంపాదించి రోజు తిప్పుతున్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్నాడంటే వాడు ఏమంటాడు? హృదయంలో ఉండాలని వెళ్ళదు రా, టికెట్ కొన్ని బస్సు ఎక్కువ ప్రజాపతి సృష్టి స్థితి సంహారేషు జగత జగత వెనక్కి వస్తుంది. జగత సృష్టి స్థితి సంహారేషు అర్థం స్వాతంత్ర్యాది విభూత్యుపవర్ణన జ్ఞానకర్మణో వైదికయో ఫలోత్కర్ష వర్ణయితవ్యేమర్థం ఆరభ్యతే. అంతవరకు గడచిన బ్రాహ్మణులు అయితే మరి ఈ బ్రాహ్మణంలో ఏం చెప్తారంటే కొత్త బ్రాహ్మణం ఆరభ్యతే, దీన్ని ఆరంభిస్తున్నారు. దేనికోసం చూస్తున్నాడే, వేదంలో చెప్పిన ఉపాసన కర్మ ఎంత గొప్పవో చెప్పడం కోసం ఈ బ్రాహ్మణాన్ని మొదలు పెట్టారు. ఎంత గొప్పవంటే అవి వేదంలో చెప్పిన కర్మ ఉపాసన ఎంత గొప్పవంటే వాటిని అనుష్ఠించి వీడు ప్రజాపతి స్థానాన్ని పొందుతారు. ప్రజాపతి స్థానాన్ని పొందితే ఏమవుతుందనుకుంటున్నారు? జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములను చేయుటయందు పూర్ణ స్వాతంత్ర్యం అది ప్రజాపతి స్థానం. మొత్తం మార్గ దేశంలో ఉన్న 18,00,000,000,000 విలువైన నోట్స్ని నల్లని వాయిల్ చేసే శక్తి ఎవరు ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్. అందరు ప్రైమ్ మినిస్టర్లకే ఉండదు, ఎవడో ఒక ప్రైమ్ మినిస్టర్ ఎస్పీ జవాన్ గారు ఇందిరా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు. ఈ నల్లధనం తక్కువ లేకుండా ఉన్నాం, డిమానిటైజ్ చేయండి అని రికమెండ్ చేశారు. చేస్తే ఎవరైతే రక్షణ కాదు నీకు లేదా ఏమని వెళ్ళకపోతుంది. ఈ ప్రసంగం వేళకే వచ్చింది, ఎలక్షన్ ఎగ్గాలి నేను లేదా, ఎలక్షన్ ఎగ్గపోయినా పర్వాలేదు, జ్యూరి పట్టుకుని మళ్ళీ ఇన్ఫెక్షన్ పోవచ్చు, ఎలక్షన్ ఎగ్గాలి నేను లేదు. బిజినెస్ అంటే ఆయన వచ్చాడు, నేను చూశాను ఆ వీడియో. ఆ వీడియోలోకి వచ్చాయని ఏం చెప్పాడంటే, ఈ రాత్రి 12 నుంచి ఆయన ఎన్నికీ మాట్లాడుతున్నాడు. 12 అదే రాత్రి ఇంకో 4 గంటల తర్వాత 500 రూపీస్ నోట్స్ అండ్ 1,000 రూపీస్ నోట్స్ విల్ నాట్ బి లీగల్ టెండర్. ఆ మాట ఆయన నోట కూడా వచ్చేప్పటికి బహుశా దేశంలో కొన్ని కోట్ల మంది ఉలిక్కిబడి లేచి పనులు తీయడం ప్రారంభించి ఉంటారు. అది శక్తి అంటే ఒక దేశంలో ప్రైమ్ మినిస్టర్కి ఉన్న శక్తి ఎలా ఉంటే, ఈ జగత్తనంతని సృష్టించి
నేను మీకు స్థితిని కల్పించి దీన్ని మళ్ళీ కథలో ఉపసంహారం చేసుకునేటువంటి స్వాతంత్ర్యం ఆ పవరు విభూతి అంటే మహిమ పవర్ అండ్ దెన్ దట్ ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం ఇదంతా ఇప్పుడు వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు వాళ్ళ తాతగారి దగ్గర నుంచో తండ్రి దగ్గర నుంచో వచ్చింది ఇంకా తాత లేడు తండ్రి లేడు ఉన్నది ఈయన ఎక్కడి నుంచి మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇలా పూర్వం ఒక జీవుడు అంటున్నారు కదా చాయ్వాలా కింద పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా ఈ జీవుడి కింద పవర్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునండి కర్మ ఉపాసన ఎక్కడ ఉండి కర్మల ఉపాసన అంటే వైరో వైరోక్తమైన కర్మ ఉపాసనల వల్ల వారికి అంత ఒక జీవుడికి శక్తి వచ్చింది ఆత్మ ఎంత మహిమ ఈ వేదోక్తమైన కర్మ ఉపాసనలకు అని వర్ణించడం కోసం కూడా ఈ బ్రాహ్మణం ఆరంభమవుతుంది తేమజ కర్మకాండ విహిత జ్ఞాన కర్మ స్థితి కృత భవేద్ సామర్థ్యాత్ ఎవంటే కర్మ జ్ఞానకాండలో అంటే ఉపాసన ఉపనిషత్తులలో కర్మల ఉపాసనలు చెప్పలేదు ప్రధానంగా జ్ఞాన కర్మకాండలోనే చెప్పారు కర్మలు ఉపాసన అశ్వమేధ కర్మ ఎక్కడుంది కర్మకాండలో ఉంది అశ్వమేధ ఉపాసన కూడా అక్కడే ఉంది కాబట్టి అంటే ఆ కర్మోపాసనలను చేసిన ప్రజాపతికి అంతటి మహిమ ఉంటుంది అంటే అర్థమండి సామర్థ్యాత్ ఆ కర్మ ఉపాసనలకే అంత గొప్ప శక్తి ఉందన్నమాట ఒకవేళ కర్మ ఉపాసనలకే అంత గొప్ప శక్తి లేకపోతే ప్రజాపతికి అంతటి మహిమ ఎక్కడి నుంచి వస్తుంది దాని సామర్థ్యం ఉంటారు ఆ సామర్థ్యాన్ని బట్టి అంటే రెండు వరకు చూసుకోవాలి మేము ప్రజాపతికి అంత శక్తి కర్మ ఉపాసనలలో లేకుంటే వచ్చి ఉండేది కాదు అనే సామర్థ్యాన్ని బట్టి ఆ కర్మ ఉపాసనలకు అంత గొప్ప శక్తి ఉందని నిర్ధారితమైనది తద్వారా ఆ కర్మలను ఉపాసనలను గొప్పగా స్తుతించినట్లయినది తెలిసిందండి స్పష్టంగానే ఉంది ఇది కంటిన్యూ చేద్దాం.